ఏ మూవీ అయిందన్న? యాత్ర టూ చూసినా? సినిమా పరంగా చాలా బాగుందన్న, సినిమా పరంగా జీవా గారి క్యారెక్టర్ పరంగా చాలా బాగుంది. నేను ఒక జీవా గారిలో ఒక మంచి నాయకుడిని చూసా, జగన్మోహన్ రెడ్డి గారిని చూడలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి నాయకుడు కాదు కాబట్టి, దాన్ని తప్పుడుగా ఫాల్స్ తోటి ఫాల్స్ క్రియేట్ చేసి జనాల ముందు తీసుకొచ్చారు అనేది నా వాదన. సో ఎందుకు అంటే నిజంగా మంచి నాయకుడు అయితే ఆంధ్ర పొజిషన్ ఈరోజు ఇలా ఉండదు. చాలా సీన్లు మిస్ చేశారు సినిమాలో అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. మా షర్మిల గారు, ఏ ఆవిడ కూడా రాజశేఖర రెడ్డి గారికి పుట్టిన ఆవిడేగా, మరి షర్మిల గారి క్యారెక్టర్ని ఎందుకు తీశారు? ఇప్పుడు ఆవిడ బలం పెరుగుతుందన్న, తమ్ముడు కోసం ఆవిడ కూడా తిరిగిందిగా, ఆవిడ కూడా కష్టపడిందిగా. అండ్ అలాగే సినిమాలో మనకు పవన్ కళ్యాణ్ గారు పొత్తు గురించి మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీ కానీ పేరు కానీ జనసేన పార్టీ పేరు కానీ ఎందుకు తీలా? ఏ థియేటర్ ఎరప్ట్ అవుతుందని భయమా? థియేటర్లో పవన్ కళ్యాణ్ గారి పేరు వస్తే థియేటర్లో జనాలు ఫ్యాన్స్ అరుస్తారని భయమా? పవన్ కళ్యాణ్ గారి పార్టీ నువ్వు తొలా తోకలేని పార్టీ అనే బదులు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ అని ఓపెన్గా చెప్పుండాలి. నీ ఫీలింగ్ అదైనప్పుడు నువ్వు ఓపెన్గా చెప్పుండాలి. దానికి ఎలా రియాక్ట్ అవుతాం మా ఇష్టం అది. అంతేగాని నువ్వు ఫాల్స్గా తీసుకుని ఏదో చిన్న పార్టీ అని తక్కువ చేసి ఒక పార్టీని కించపరిచి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఏ తలా తోకలేని పార్టీ అని నువ్వు చూసావా? నీకు తెలుసా తలా తోకలేని పార్టీ అని? కొన్ని వేల మంది లక్షల మంది వస్తున్నారు ఈరోజు ఆయన కోసం. ఆయన రాజకీయంగా అనుభవం లేకపోవచ్చు, కానీ అనుభవంతో రాజకీయాన్ని చేయడానికి వస్తున్నాడు. ఆయన రాజకీయాన్ని కాదు నాయకుడిగా వస్తున్నాడు. రాజకీయ నాయకుడిగా రావట్లా, నీలాగా తప్పుడుగా రావట్లా. 2019లో నువ్వు ఎలా గెలిచావు? రిగ్గింగ్లు చేయలా? లక్ష మంది ఉన్న ఓటర్ల స్థానంలో 150,000 ఓట్లు ఎలా పడ్డాయి? నువ్వు చెప్పిన నవరత్నాలు మడమ తప్పని నాయకుడు కదా, నవరత్నాలు ఏమైంది? మద్యపాన నిషేధం ఏమైంది? చేసావు మద్యపాన నిషేధం? ఒక్కసారన కనీసం అమలు చేయడానికి ప్రయత్నించావా? ప్రత్యేక హోదా, ఆంధ్ర ప్రత్యేక హోదా ఎక్కడికి పోయింది? ఒక్కనాడన బీజేపీని ప్రశ్నించగలిగావా? మరి ఇవన్నీ చేయకుండా ఒక నాయకుడిగా నువ్వు ఎలా ప్రూవ్ చేసుకుని ప్రత్యేక హోదా అదే ఎలా నాయకుడిగా ప్రూవ్ చేసుకుని నువ్వు సినిమా తీసి జనాల్ని ఫాల్స్ ఎలిగేషన్స్తో మోసం చేద్దాం అనుకుంటున్నావు? ఎలక్షన్స్ ముందు ఇలాంటి సినిమాలు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? ఎలక్షన్స్ ముందు జనాల్ని ఎందుకు ప్రభావం చేయాలనుకుంటున్నారు తప్పుడు వాటితో? కోడికత్తి సీని గారి క్యారెక్టర్ ఎక్కడ పోయింది? నీ మీద అటాక్ చేశారు. వాస్తవాలు లేవన్నా, మొత్తం క్రియేటెడే ఉంది. రాజశేఖర రెడ్డి గారు నిజంగా మహానుభావుడు. ఆయన గురించి చెప్పడం లేదు, ఎందుకంటే ఆయన పాలనలో నేను చెప్తా, ఆయన పాలనలో నేను కాంగ్రెస్ అప్పుడు తిరిగిన వాడిని. చిన్న ఏదైనా కూడా నాకు తెలుసు. ఎందుకు అంటే ఆయన పాలనలో ఒక పేదవాడు హాస్పిటల్కి వెళ్ళి, ఒక అపోలో లాంటి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొచ్చో నిరూపించిన నాయకుడు ఆయన. అలాగే ఒక పేదవాడికి సొంత ఇంటి కలని చూపించిన నాయకుడు ఆయన. అలాంటి నాయకుడు కడుపు నువ్వు పుట్టావు, మరి నువ్వేం చేసావు? అప్పడాల ఫ్యాక్టరీలు పెట్టావా ఆంధ్రాలో? ఆంధ్ర జీరో బడ్జెట్లో ఉంది కదా, జీరో బడ్జెట్కి నువ్వు ఇప్పుడు ఏం డెవలప్మెంట్ తీసుకొచ్చావు ఈ 5 ఏళ్లలో? సినిమాని సినిమా పరంగా చూడడానికి అయితే రండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. సినిమాని చూసి మటుకు ఓట్లు వేయడానికి వెళ్ళొద్దు. మీరు నిజంగా చేయాలి అనుకుంటే, ఓట్లు వేయాలనుకుంటే జనాలు వాళ్ళ మేనిఫెస్టోలు చూడండి, పార్టీ ఏం చెప్తుందో వినండి, పార్టీ మీకేం చేస్తుందో చూడండి, అప్పుడే మీరు ఓటు వేయడానికి వెళ్ళండి. అంతే తప్ప సినిమాలు చూసి సినిమాల ఇన్ఫ్లుయెన్స్తో ఓట్లేసి రాజకీయ నాయకుల్ని గెలిపించి రాష్ట్రాన్ని పాడు చేయకండి. నాయకుడిగా రండి, నాయకుల్ని గెలిపించండి, రాష్ట్రాన్ని బాగు చేయండి. ఆంధ్ర పొజిషన్ బాగాలేదు ప్రజెంట్. ఆంధ్రాకు ఒక మంచి నాయకుడు కావాలా, మంచి నాయకుడు ఎవరు అనేది ఆలోచించుకుని ఓటేయండి. రాజకీయాలు చేసే వాళ్ళకు కాదు, నాయకుడికి ఓటేయండి.